వన్ ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్స్ చూస్తున్నాం. ఈ న్యూస్ సమర్పిస్తున్న వారు టెక్వల్ ఐటీ సొల్యూషన్స్ శ్రీకాకుళం. ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి టీడీఎల్పీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్టుపై తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. మీడియా సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అప్రజాస్వామిక పద్ధతిలో అచ్చెన్నని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంతవరకైనా పోరాడి అచ్చెన్న తన నిర్దోషత్వాన్ని నిరూపించి కడిగిన ముత్యంలో బయటకు వస్తారంటూ దీన్ని బీసీలపై ప్రభుత్వ దాడిగా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుల్ని ఈ విధంగా అసత్యమైనటువంటి ఆరోపణలతో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి మరి ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తేటటువంటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేటటువంటిది అమానుషం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వ అధినేతను గాని మరి మాజీ మంత్రి గారు టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు మా కుటుంబ సభ్యులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా తన స్వగ్రామంలో నిమ్మాడలో తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం ఒక్కసారి చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే రాష్ట్రంలో పూర్తిగా ప్రజాస్వామ్యం చనిపోయిందనడానికి మరొక ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి సంఘటన. ఎక్కడా కూడా ఎటువంటి పద్ధతి గాని ఒక రూల్ గాని ఏది కూడా పాటించకుండా ఒక దుండగుల్లాగా పోలీసులు ఈరోజు వచ్చి తన ఇంటిలో పడుకునేటటువంటి సమయంలో తన కుటుంబంతో ఉన్నటువంటి సమయంలో ఏ రకమైనటువంటి ఇంటిమేషన్ గాని నోటీస్ కూడా లేకుండా రూముల్లో చొరబడి వారిని అర్ధాంతరంగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడంని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. అటువంటి నేతని ఈ రకంగా అవమానించడం, ఒక బీసీ కుటుంబాన్ని అవమానించడం, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి చర్యలు తగినాయనేది కూడా మరొకసారి తేల్చెప్తున్నాం. ఎప్పుడు కూడా స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో మొదలైనటువంటి ఈ రాజకీయంలో నీతిని నమ్ముకొని నిజాయితీని నమ్ముకొని బ్రతికాం. ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన వేసినటువంటి అడుగుజాడల్లోనే బలంగా ముందుకు నడిచాం. ఈ రోజు కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల్లో చేదు అనుభవం వచ్చినా సరే మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో మరి అచ్చెన్నాయుడు గారి శాసనసభ్యులుగా మరి అలాగే నాకు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి మా నాయకత్వాన్ని మా ప్రజలు నిలబెట్టారు. అది మా నిజాయితీకి ఒక ఉదాహరణ అని కూడా తెలియజేస్తున్నాను. అటువంటి కుటుంబం నుంచి వస్తే అది జీర్ణించుకోలేక మళ్ళీ వీళ్ళు గెలవడం ఏంటి? అదే కాకుండా గత సంవత్సరం కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలని అక్రమాలని బీసీల మీద వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలని మరి బల్లకి గుద్దినట్టుగా ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఒక శాసనసభ్యుడిలాగా ఉన్నా సరే అచ్చెన్నాయుడు గారు బలంగా ఆయనకి అసెంబ్లీలో కూడా ధీటుగా ఆయన సమాధానం ఇస్తున్నారు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు. ఆ విషయాన్ని ఏదో ఒక రకంగా ఆయన అణచివేయాలని, ఈయన ఉంటే మళ్ళీ ప్రమాదం ఉంటుంది, ఏదో అధికారంతోనే వీళ్ళ తాలూకా వాయిస్ తగ్గిపోతుంది అని అనుకున్నాం, కానీ ప్రతిపక్షంలో కూడా ఇంత బలంగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఎంత మనం హవా వచ్చినా సరే వీళ్ళు మళ్ళీ గెలిచారు, ఎలాగైనా సరే వీళ్ళు తొక్కివేయాలని చెప్పి ఒక దురాలోచనతో ఈరోజు ఈ రకంగా పోలీసులతో దుర్వినియోగం చేస్తే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం బ్రతికుందా లేదా అని మరొకసారి మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నాం, బీసీల మీద మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని మీరు రేపు ఆగ్రహం చూడాల్సి వస్తుంది, ఖబర్దార్, ఇది ఎంతటితో ఊరుకోలేం, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం దీంతోనే సరిపోదు, మీరు ఏదో తప్పుడు కేసులు పెట్టించి ఫ్రాడ్ కేసులు పెట్టించి ఈ రకంగా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటే మాత్రం ఏ ఒక్కరూ కూడా సహించే పరిస్థితి లేదనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అరెస్ట్ చేసినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నప్పుడు ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక నోటీస్ ఇస్తారు, ఒక నోటీస్ ఇస్తే పలానా కేసులోన పలానా కారణం వల్ల మేము పిలుస్తున్నామని చెప్పి ఏదైనా ఒక వ్యవస్థకి కట్టుబడి ఉన్నట్టుగా వాళ్ళు కూడా వ్యవహరించాలి. కానీ ఈ రోజు ఈ అరెస్టులు చేసింది పోలీసులా లేకపోతే వైసీపీ గుండాలా అన్నటువంటి విధంగా ఇంత అక్రమంగా చేయడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ అసలు ప్రజాస్వామ్యమే లేనట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని, వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి వ్యక్తిని బెడ్రూమ్ లో కూడా వచ్చి
మరి తను ఆ టైంలో ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, అచ్చెన్నాయుడు గారు నిన్నే సర్జరీ కూడా చేసుకున్నారు, శ్రీకాకుళం హాస్పిటల్లో ఒక మైనర్ సర్జరీ కూడా చేసుకున్నారు. ఆ విషయం కూడా పోలీసులకు వచ్చినప్పుడు చెప్పారు, ఇలా నిన్న మెడికల్ గా కూడా నేను ఇబ్బంది పడుతున్నాను, నిన్ననే సర్జరీ అయ్యింది, నేను ఇప్పుడు మళ్ళీ రెస్ట్ లో ఉన్నాను, నాకు పలానా మెడిసిన్స్ తీసుకోవాలి, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని అంటే ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా అన్యాయంగా తీసుకెళ్లారనంటే ఇందులో కేసు తాలూక విషయం ఏమీ లేదు, కేవలం కక్షే ఉందనేది కూడా బహిర్గతంగా ఈరోజు బయటపడింది. ఏ ఒక్కరిది కూడా ఫోన్లు అన్ని కూడా లాక్కొని అంటే బయటకు రానివ్వకుండా అంత పోలీసులే ఈరోజు ఫోన్లు లాక్కొని ఎవరైనా షూట్ చేస్తే ఏమైంది, అంత పద్ధతి ప్రకారం చేసినప్పుడు రేపు చెప్పుకోవచ్చు కదా మేము అన్ని పద్ధతి ప్రకారం చేసాం, ధైర్యంగా ఎవరైనా షూట్ చేసుకోవచ్చని కెమెరాల్లో కూడా షూట్ చేయనివ్వకుండా ప్రతి ఒక్కరి కెమెరాలు కూడా ఈరోజు లాక్కున్నారని అంటే వాళ్ళందరూ కూడా రూల్స్ ఫాలో అవ్వట్లేదు అన్నటువంటి